సినిమా చాలా బాగుందండి జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాము చాలా చాలా అసలు చెప్పలేనంత చాలా బాగుంది అసలు ఇంకా సాయి కుమార్ గారిని చూస్తూ ఉండిపోవచ్చు అసలు ఆయన డైలాగ్స్ కానీ యాక్చువల్ గా ఆయన డైలాగ్ కింగ్ కానీ అలా ఆయన చూస్తూ మంచి మంచి డైలాగ్స్ ఆ డైలాగ్స్ ఆయన నోట్లో నుంచి వస్తుంటేనే అసలు చాలా అద్భుతంగా ఉంది చాలా సూపర్ అసలు సాంగ్స్ అయితే ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ చెప్పనవసరం లేదు చాలా చాలా బాగుంది అసలు ఫస్ట్ టైం డైరెక్టర్ గారు ఫస్ట్ టైం తీసారా అనే ఆ ఫీలింగ్ అయితే రాలేదు సినిమా కూడా అసలు మేము అంతే కూర్చొని చూసామనే ఫీల్ అయితే రాలేదు చాలా తొందరగా అయిపోయినట్టు కూడా అనిపిస్తుంది సాంగ్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాఆర్డినరీ ఈ సినిమాని అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్ ఒక 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని సో అందరూ ప్లీజ్ ఈ మూవీని చూడాలి మీరు అన్ని బ్లెస్సింగ్స్ శాంతి కుమార్ డైరెక్షన్ అదిరిపోయింది అందరు బ్లెస్సింగ్స్ కావాలి ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్ చేశారు కాబట్టి అందరు ప్రొడ్యూసర్స్ కూడా ఫస్ట్ టైం కాబట్టి ఆడియన్స్ ఏమంటారు ఆడియన్స్ కి మంచి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి మంచి సినిమాస్ తీస్తారు సో థాంక్యూ సో మచ్ సినిమా మాత్రం సూపర్ హిట్ థాంక్యూ ఎలా ఉందండి మూవీ మూవీ అయితే నార్మల్ గా లేదండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఉన్న సినిమాలన్నిటికన్నా కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళకు కూడా ఒక 60 ఏజ్ వరకు కూడా ఈ సినిమా చూసి హ్యాపీ ఎంజాయ్ చేస్తారండి ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో మనకి బాగా చెప్పింది ఏంటంటే గనక మనకి అమౌంట్ అందరూ ఇప్పుడు ఏమంటారు అమౌంటే ముఖ్యం మనుషులు ముఖ్యం కాదు అన్నట్టు ఉంటారు కదా సో మనుషులు కూడా ముఖ్యమేనండి ఎందుకంటే డబ్బు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనం చెప్పలేము కానీ మనుషుతో కూడా మనిషి అనేది మనకి ఒక చివరగా మనం పోయేటప్పుడు కూడా ఒక మనిషి అనేది సాయం కావాలండి సో మనం ఎప్పుడైతే మన పిల్లలకు కూడా కొంతమంది రిచ్ పీపుల్స్ గట్టా ఉంటారు కదండి చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే మా ఉన్న వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ కంఫర్ట్స్ ఇవ్వడానికని చెప్పి వాళ్ళకి ధైర్యం ఒకలా ఇవ్వడానికని చెప్పేసి డబ్బుని విచ్చలవిడిగా ఇస్తూ ఉంటారు వాళ్ళు పబ్స్ అని లేకపోతే చెడు వ్యసనాలు చేసుకుంటూ ఉండేవాళ్ళ ఒక ఈ సినిమాలో చూస్తున్నారు ఒక తండ్రి అలాగే విచ్చలవిడిగా తన పలుకుబడి ఉపయోగిస్తుంటే కొడుకుని పోయి కొట్టుకున్నది మనం ఇక్కడ చూస్తున్నాం చాలామంది ఇప్పుడు ఎండలో మొన్న వరకు చూసారు కదండి ఎండలు కూడా చాలా ఉన్నాయి శుభ్రంగా ఎలా పడితే అలా తాగేసి రోడ్డు మీద పడి ఉంటే ఎవ్వరు పట్టించుకోకపోతే అలా చాలామంది కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఈ సినిమా దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంటుందండి చెడు వ్యసనాలు కొంచెం మానుకుంటారు ఈ సినిమా చూసి అలానే ఎంతమంది ఆస్తులు ఉన్నాయో వాళ్ళందరూ ఎలా అయితే డబ్బులు పిల్లలకి ఇచ్చి ఎలా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈసారి నుంచి కొంచెం వాళ్ళ పిల్లలకి ఎలా చేయాలి ఎలా ఉండాలి అనేది తెలుస్తుందండి తల్లిదండ్రులు కూడా రిచ్ పీపుల్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుకోవాలనేది కూడా ఈ సినిమా పెట్టి మీకు తెలుస్తుందండి ఇంకోటి ఏంటంటే ఇంకో సినిమాలో ఒక డైలాగ్ ఉంది మనకి మంచిగా చూపించేది ఏంటంటే ఆస్తి కష్టము సుఖం ఎక్కువ ఉన్నా కూడా మనకి కష్టమే అని ఎందుకంటే మనం సుఖంతో ఉన్నప్పుడు ఎలాంటి చేస్తాము ఎలా తాగుతాము ఎలా ఉంటామో తెలీదు అలాంటి యాక్సిడెంట్ అయ్యి చనిపోతూ ఉంటారు సో మీకు దీంట్లో తెలిసేది కూడా ఏంటంటే ఎక్కువ మెయిన్ ఎక్కువ సుఖానికి అలవాటు పడకూడదండి మనం ఎంత కష్టం చేస్తే అంత పైకి వెళ్తూ ఉంటాము సో ఈ సినిమాలో మాకు ఓవరాల్గా మా టీం మొత్తం చాలా కష్టపడి సినిమా చేశారండి సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ ఇందులో పెట్టారండి సో దయచేసి దీన్ని సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత ఇందులో ఏది ఉందో అదే మీరు రివ్యూస్లో ఇవ్వండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన ప్రేక్షకులు కానీ మన ఆడియన్స్ కానీ లేదా మన మీడియా మిత్రులు కానీ మంచి కంటెంట్ వస్తే ప్రతి ఒక్కరు కూడా మీరు దీన్ని ఇస్తూ ఉన్నారండి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు అలానే సపోర్ట్ చేస్తున్నారు మీరు ఖచ్చితంగా ఈ సినిమాకి సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సార్ అసలు నాతో నేను మూవీ అనేది చాలా సూపర్ హిట్ మూవీ అండి ఎంతో మంది జనాలు ఆదరించండి చిన్న చిన్న సినిమాలను కూడా మీరు ఆదరించండి సార్ ముఖ్యంగా దర్శకుడు శాంతకుమార్ సార్కి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి ఇలాంటి థాట్స్ వచ్చినందుకు గ్రేట్ అండి చిన్న చిన్న పిల్లలకి కూడా చాలా ఇష్టమైన మూవీ అండి మీ కామెడీ ఉంది అలాగే ఎమోషనల్ ఉంది లవ్ ఉందండి ముఖ్యంగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఎంతో అంటే మనసుకి అటాక్ అయ్యేది చాలా సన్నివేశాలు ఉన్నాయి సార్ అందరూ ఎంకరేజ్ చేయండి నాతో నేను సినిమా మూవీ హిట్ అవుతుందండి సూపర్ హిట్ 100% మీరు అందరూ సహకరించండి శాంతకుమార్ సార్ మీకు ధన్యవాదాలు ఇంత మంచి మూవీని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సినిమా చాలా బాగుంది నాతో నేను శాంతకుమార్ గారు ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలని కోరుకుంటున్నాను లైఫ్లో చాలా సినిమాలు ఇంకా తీయాలి సాంగ్స్ బాగున్నాయి స్టోరీ బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది థ్యాంక్ యూ కొత్త కాన్సెప్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ మెసేజ్ ఫుల్గా ఉంది కొత్త డైరెక్టర్ చేశాడు కొత్త హీరో కొత్త హీరోయిన్స్ కానీ చాలా బాగుంది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్ లాగా చేసిండు చాలా ఎక్సలెంట్గా ఉంది శాంతకుమార్ వాళ్ళు ఇంకా మూవీ చేయాలని ఇంకా చాలా మూవీలు చేయాలని కోరుకుంటున్నాను